వ్యోమ డెలివరీ ఐబిపిఎస్ ఆర్ఆర్బి బ్యాంకింగ్ ఆన్లైన్ క్లాసులు అర్థమెటిక్ క్లాసులు సుభాష్ సర్చే రీజనింగ్ క్లాసులు రమేష్ సర్చే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్లాసులు శివ సర్చే జీకే క్లాసులు అమర్ సర్చే ఇంగ్లీష్ నవీన్ చంద్ర సర్చే ఆన్లైన్ క్లాసులు రెడీగా ఉన్నాయి రిజిస్టర్ అవ్వండి వ్యోమ డైలీ www.vyomadaily.com అలాగే ప్లేస్టోర్ నుండి వ్యోమ డైలీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని క్లాసులు వీక్షించండి. Hello everyone, my name is Shiva. In this session, I am going to discuss about national income. What is this national income? Why every country is calculating this national income? What we used to get to know about this national income? National income is defined as, it is the total money value of all final goods and services produced during a financial year within the territory of a country. National income is defined as, it is the total money value of goods and services produced during a financial year, that is during a year within the territory of India. So that we can say as national income. Ante entante oka financial year lo oka country lo enni goods and service produce chesaro aa goods and service yokka money value ne manam national income an antunnam. So here, so why we are calculating national income? So what we used to get to know after calculating this national income? Let us say, for example, every individual used to get certain level of income. For example, if that person income gets increased, he will get to know automatically his living standards are increased. Ante oka person ki every month certain amount of salary anedi vastu untundi. Adi ganaka increase aithe ఆటోమేటిక్గా అతను లివింగ్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అయితే బై టేకింగ్ ఎంటైర్ ఎకానమీ యాజ్ ఏ హోల్, హౌ టు గెట్ టు నో అబౌట్ ఇన్కమ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఏ కంట్రీ. సో ఒక కంట్రీలో ఉన్న అందరు పీపుల్స్ యొక్క ఇన్కమ్ స్టాండర్డ్స్ని తెలుసుకోవాలంటే హౌ మనం ఎలా తెలుసుకోవచ్చు? సో దట్ వీ క్యాన్ గెట్ టు నో బై క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్. ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ దిస్ నేషనల్ ఇన్కమ్, it is divided by total population of a country. So national income is divided by total population of a country. What we will get means per capita income, per capita income. Ante entante per head enta income vastundi. సో నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని టోటల్ పాపులేషన్ ఆఫ్ కంట్రీతో డివైడ్ చేస్తే వి గెట్స్ పర్ క్యాపిటా ఇన్కమ్, పర్ హెడ్ హౌ మచ్ ఇన్కమ్ దే ఆర్ గెట్టింగ్ ఇన్ ఏ కంట్రీ. సో పర్ హెడ్ అంటే ఒక పర్సన్కి ఒక ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసుకోవడానికి ఈ నేషనల్ ఇన్కమ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో బై టేకింగ్ ఎకానమీ యాజ్ ఏ హోల్, హౌ టు గెట్ టు నౌ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్, అంటే ఈ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని ఈ టోటల్ పాపులేషన్తో డివైడ్ చేస్తే మనకి పర్ హెడ్ ఎంత ఇన్కమో వస్తుంది. దేర్ బై మనకు అప్పుడు అందరూ ఒక లివింగ్ స్టాండర్డ్స్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో దెన్ వీ కెనాట్ ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హౌ మచ్ ఇన్కమ్ దే ఆర్ గెటింగ్ టు క్యాలిక్యులేట్ ద ఎంటైర్ ఇన్కమ్ ఆఫ్ దిస్ కంట్రీ. ప్రతి ఒక్కరిని వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది క్యాలిక్యులేట్ చేసి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. సో అందుకనే ఈ నేషనల్ ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే బై క్యాలిక్యులేటింగ్ మనీ వాల్యూ ఆఫ్ టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేస్తున్నామో వాటి యొక్క మనీ వాల్యూని మనం నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. ఓకే, ఎందుకంటే ఒక కంట్రీలో ప్రొడ్యూస్ చేసిన టోటల్ గూడ్స్ అండ్ సర్వీస్ ఎవరు కన్స్యూమ్ చేసుకుంటారు, ఎవరు యూటిలైజ్ చేసుకుంటారంటే అల్టిమేట్లీ హూ ఆర్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ దట్ కంట్రీ. అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అంతా దే ఆర్ స్పెండింగ్ ఆన్ టు కన్స్యూమ్ వాట్ ఎవర్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ ఏ కంట్రీ. అందుకనే మనం మనీ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అయితే
To calculate national income, there are different type of measures. ఈ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడానికి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజర్స్. ఆ మెజర్స్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ కెన్ మెజర్ బై యూజింగ్ జీడిపి, నేషనల్ ఇన్కమ్ కెన్ మెజర్ బై యూజింగ్ జిఎన్పి, అండ్ నేషనల్ ఇన్కమ్ కెన్ మెజర్ బై యూజింగ్ NNP. So GDP stands here gross domestic product, and GNP gross national product, and NNP net national product. So to calculate this national income, we have three measures, that is GDP, GNP, NNP. Ante ee national income ni calculate cheyadaniki manam three types of measures ni use chestunnam. So adu entante GDP use chesi national income calculate cheyochu, లేకపోతే జిఎన్పి యూజ్ చేసి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేకపోతే ఎన్ఎన్పి యూజ్ చేసి నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ మెజర్స్ విచ్ ఆర్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో ఇవన్నీ కూడా నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని మెజర్స్, కాకపోతే ద వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ దట్ నేషనల్ ఇన్కమ్ని కొంచెం స్లైట్గా డిఫరెన్స్ ఉంటుంది, అదర్వైజ్ దీస్ ఆల్ ఆర్ వన్ అండ్ సేమ్. లెట్ సి హౌ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ బై యూజింగ్ జీడిపి. సో ఈ జీడిపి యూజ్ చేసి నేషనల్ ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? టు క్యాలిక్యులేట్ జీడిపి వీ కెన్ ఫాలో అగైన్ త్రీ టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి వీ కెన్ ఫాలో త్రీ టైప్స్ ఆఫ్ మెథడ్, ఆర్ ఎల్స్ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం త్రీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని ఫాలో అవ్వచ్చు. ఈ త్రీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏంటంటే ఎక్స్పెండిచర్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి ప్రొడక్షన్ మెథడ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇన్కమ్ మెథడ్. ఓకే, సో వీ కెన్ క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ బై యూజింగ్ త్రీ మెథడ్స్, లేకపోతే వీ కెన్ క్యాలిక్యులేట్ జీడిపి బై యూజింగ్ త్రీ మెథడ్స్. దట్ ఈస్ నేషనల్ ఇన్కమ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై జీడిపి ఎక్స్పెండిచర్ మెథడ్, నేషనల్ ఇన్కమ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై జీడిపి ప్రొడక్షన్ మెథడ్, ఆర్ నేషనల్ ఇన్కమ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై జీడిపి ఇన్కమ్ మెథడ్. లెట్ అస్ సీ వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఎక్స్పెండిచర్ మెథడ్ క్యాలిక్యులేట్స్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఎ కంట్రీ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక కంట్రీలో ఉన్న పీపుల్స్ పబ్లిక్ అంతా కలిసి ఎంత ఎక్స్పెండిచర్ వాళ్ళ ఎకానమీలో స్పెండ్ చేస్తున్నారు టు బై గూడ్స్ అండ్ సర్వీసెస్. సో దాన్నే మనం ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం. అంటే ఏంటంటే జీడిపి ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. హియర్ సి స్టాండ్స్ ఫర్ కన్జప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది పబ్లిక్. ఇక్కడ సి అంటే ఏంటంటే కన్జప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ పబ్లిక్. అంటే ఒక కంట్రీలో ఉన్న పబ్లిక్ అందరూ కలిసి ఎకానమీలో ఎంత అమౌంట్ని వాళ్ళు స్పెండ్ చేశారు ఫర్ దేర్ ఎక్స్పెండిచర్ అన్నమాట, ఫర్ దేర్ లైవ్లీవుడ్ ఎక్స్పెండిచర్. ఐ ఫర్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కార్పొరేట్స్ ఆర్ ఎల్స్ ప్రైవేట్ కంపెనీస్. అంటే ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కలిసి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఎక్స్పెండిచర్ వాళ్ళ ఎకానమీలో స్పెండ్ చేశారు ఫర్ దేర్ పర్పస్ అన్నమాట. సో దాన్ని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ప్రైవేట్ ఎంటిటీస్. జీ ఫర్ టోటల్ కన్జప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్, టోటల్ కన్జప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఏంటంటే గవర్నమెంట్ కూడా ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అనేది ఫార్ములేట్ చేస్తూ ఉంటుంది. ఆ బడ్జెట్ వాళ్ళు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు? ఆన్ దట్ కంట్రీ పీపుల్. అంటే గవర్నమెంట్ కూడా ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ కొంత అమౌంట్ని ఎకానమీలో ఎక్స్పెండిచర్గా పెడుతున్నారు, దాన్ని మనం టోటల్ కన్జప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ అంటున్నాం. హియర్ ఎక్స్ స్టాండ్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్, ఎం స్టాండ్స్ ఫర్ ఇంపోర్ట్స్. అంటే
net exports, net exports. X stands for exports, M stands for imports. So ikkada manufacturing chesina konni itni export chestunnam, konni itni import chestunnam. లేకపోతే ఈ జీడిపి ఎక్స్పెండిచర్ మెథడ్లో వీ కెన్ నెగ్లెక్ట్ దీస్ టూ ఆర్ ఎల్స్ వీ కెన్ యాడ్ ఆల్సో. సో దట్ ఈస్ జీడిపి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్. సో ఇట్ ఈస్ ద టోటల్ మనీ టోటల్ ఎక్స్పెండిచర్ టుగెదర్ స్పెండ్ బై ఆల్ ద పీపుల్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇదేంటంటే ఒక టోటల్ అమౌంట్ ఎక్స్పెండిచర్ అన్నమాట. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక కంట్రీలో ఉన్న పీపుల్స్ అందరూ కలిసి ఆ ఎకానమీలో స్పెండ్ చేసిన టోటల్ ఎక్స్పెండిచర్స్. సో దట్ ఈజ్ హౌ జీడిపి ఈ యూనో నేషనల్ ఇన్కమ్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ త్రూ జీడిపి ఎక్స్పెండిచర్ మెథడ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొడక్షన్ మెథడ్ అన్నమాట. ప్రొడక్షన్ మెథడ్ అంటే ఏంటంటే, సో ప్రొడక్షన్ మెథడ్ ఇట్ ఈస్ ద మనీ వాల్యూ ఆఫ్ టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఇట్ ఈస్ ద మనీ వాల్యూ ఆఫ్ టోటల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో టోటల్గా ఎన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేశారో వాటి యొక్క మనీ వాల్యూని మనం జీడిపి అంటున్నాం. అంటే జీడిపి నేషనల్ ఇన్కమ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై జీడిపి ప్రొడక్షన్ మెథడ్ అనమాట. సో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేశారో వాటి యొక్క మనీ వాల్యూని మనం ఏమంటున్నామంటే నేషనల్ ఇన్కమ్ అని అంటున్నాం హియర్. సో టోటల్ గూడ్స్ అంటే వీ కెన్ టేక్ ఇట్ యాజ్ క్యూ, క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తారో దాన్ని క్యూతో రిప్రజెంట్ చేస్తున్నాం. పి అంటే ఏంటంటే, సో ఆ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీస్ని ఒక వాల్యూ దగ్గర సెల్ చేసి ఉంటారు కదా, వాటిని ప్రైజెస్ అంటున్నాం. దెన్ వాట్ వీఆర్ గెటింగ్ జీడిపి అనమాట అవి. సో ఇట్ ఈస్ అ టోటల్ మనీ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో వై ఆల్వేస్ వీఆర్ టేకింగ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వెన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ జీడిపి? ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీస్ని ప్రైజెస్నే ఎందుకు తీసుకుంటున్నాం? వై నాట్ వీఆర్ టేకింగ్ ఇంటర్మీడియటరీ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్? ఎందుకంటే టు అవాయిడ్ డబుల్ క్యాలిక్యులేషన్ వైల్ క్యాలిక్యులేటింగ్ జీడిపి. అంటే ఏంటంటే, ఫైనల్ గూడ్స్ ఆర్ ద గూడ్స్ విచ్ ఆర్ కన్స్యూమ్డ్ బై ద పీపుల్. వీ కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ ఫర్దర్ గూడ్స్ బై యూజింగ్ ది ఫైనల్ గూడ్స్. ఫైనల్ గూడ్స్ అనేవి డైరెక్ట్గా పబ్లిక్ యూజ్ చేసుకోగలరు అంతే. ఆ ఫైనల్ గూడ్స్ యూజ్ చేసి పబ్లిక్ ఎలాంటి ఇంకొక గూడ్స్ని ప్రొడ్యూస్ చేయరు. అంటే పబ్లిక్ ఏ గూడ్స్ని వాళ్ళు కన్స్యూమ్ చేసుకుంటున్నారు? ఫైనల్ గూడ్స్నే కన్స్యూమ్ చేసుకుంటున్నారు. ఇంటర్మీడియటరీ గూడ్స్ని కాదు కదా, ఇంటర్మీడియటరీ గూడ్స్ ఆల్రెడీ యాడెడ్ ఇన్ ద ఫైనల్ గూడ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 1 టన్ ఆఫ్ స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుందాం. ఆ 1 టన్ ఆఫ్ స్టీల్ యొక్క కాస్ట్ ఎంత అంటే 1 లాక్ అనుకుందాం. ఓకే, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఈ స్టీల్ని యూజ్ చేస్తుంది. ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసి ఒక 2 కార్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఈచ్ కార్ని ఎంత కమ్మిందంటే 4 లాక్స్ కమ్మింది. అంటే టోటల్గా అది ఎంత ప్రొడక్షన్ చేసిందంటే 12 లాక్స్ అనుకుందాం. ఓకే, హియర్ వాట్ ఈస్ ద మనీ వాల్యూ ఆఫ్ ద టోటల్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ బై దిస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ? ఎంత అంటే 12 లాక్స్ అనమాట. సో ఇన్ దిస్ 12 లాక్స్ ఆల్రెడీ ద ప్రైజ్ ఆఫ్ ది స్టీల్ ఈజ్ యాడెడ్. ఓకే, ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ స్టీల్ యూజ్ చేసే ఈ కార్ ప్రొడ్యూస్ చేసింది. ఈ కార్ అనేది ఫైనల్ గూడ్. అంటే ఏంటంటే, ఈ స్టీల్ యొక్క కాస్ట్ ఆల్రెడీ ఈ కార్ యొక్క ఫైనల్ కాస్ట్లో ఇంక్లూడ్ అయ్యింది. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్, వీ హ్యావ్ టు టేక్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్ ద యూనో ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. అప్పుడు స్టీల్ అనేది కూడా ఒక ఇండస్ట్రీ, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ. సో అప్పుడు ఏం చేస్తాం, ఈ స్టీల్ 1 టన్ ప్రొడ్యూస్ చేసింది 1 లాక్ రూపీస్, అంటే ఈ కార్ ఏమో 2 కార్ ప్రొడ్యూస్ చేసింది, 4 లాక్స్ ఈచ్ కార్ సేల్ చేసింది. అప్పుడు వాళ్ళకి వచ్చిన ఎంత అంటే నేషనల్ ఇన్కమ్ ఎంత అంటే 12 లాక్స్ అనమాట. టోటల్ ఎంత అవుతుందంటే 13 లాక్స్ అవుతుంది. కానీ రియల్గా హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ పీపుల్ స్పెండ్ టు పర్చేస్ దిస్ కార్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్? 12 లాక్స్ వాళ్ళు ఎకానమీలో స్పెండ్ చేశారు, నాట్ 13 లాక్స్. అంటే డబుల్ క్యాలిక్యులేషన్ అనమాట. ఒకవేళ ఇంటర్మీడియటరీ ప్రైజెస్ గూడ్స్ను కూడా జీడిపి క్యాలిక్యులేషన్లో యాడ్ చేస్తే వీ విల్ గెట్ ఎక్స్ట్రా జీడిపి. ఈవెన్ దో పీపుల్ వర్ నాట్ ఎట్ స్పెండ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్ ఇన్ ద ఎకానమీ,
we are calculating as already we spent this amount anamata. People's 12 lakhs spent chesi economy lo car purchase chesaru kaani manaki intermediary goods ni add cheyatam valla 13 lakhs vachindi. That's why to avoid the double calculation while calculating GDP we are not taking the intermediary goods. Okay, we are only calculating GDP on the final goods and services. So that is the reason why we are taking final goods and services money value to calculate GDP through production method. So this is the way how to calculate GDP through production method. Next one is income method. So income method, so it is the total money value of income and from factors of production. It is a total money value of income earned from factors of production. So what are the factors of production? అసలుకి ఒక ఐటమ్ ఏదైనా ఒక థింగ్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే వీ రిక్వైర్డ్ ఫోర్ ఫ్యాక్టర్స్ టు ప్రొడ్యూస్ ఎనీ టు మ్యానుఫ్యాక్చర్ ఎనీ ఐటమ్. వాట్ ఆర్ దీస్ ఫోర్ ఫ్యాక్టర్స్ అంటే ల్యాండ్, లేబర్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆంటర్ప్రీనియర్షిప్. ఆంటర్ప్రీనియర్షిప్ అంటే ఓనర్ అనమాట. ఓకే, ఏదైనా ఒక ఇండస్ట్రీ ఏదైనా ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేయాలంటే దట్ రిక్వైర్ ఫోర్ ఫ్యాక్టర్స్. ల్యాండ్ టు ఎస్టాబ్లిష్ దట్ ఫ్యాక్టరీ, లేబర్ టు వర్క్ ఇన్ దట్ ఫ్యాక్టరీ, ఇన్వెస్ట్మెంట్ అంటే ఐదర్ ఇట్ ఈస్ క్యాష్ ఆర్ ఎల్ మెషనరీ. సో ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాష్ అన్న అవ్వచ్చు లేకపోతే మెషనరీ అన్న అవ్వచ్చు. ఆంటర్ప్రీనియర్స్ ఎందుకంటే ఓనర్ ఎందుకంటే ఆ కంపెనీ రన్ చేయడానికి. సో ఈ నేషనల్ ఇన్కమ్ జీడిపి త్రూ ఇన్కమ్ మెథడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వాట్ ఆర్ ద ఇన్కమ్ ఎర్నింగ్ బై ఆల్ దీస్ పీపుల్. సో ఒక ఫ్యాక్టరీ యొక్క టర్న్ ఓవర్ మనకు తెలిస్తే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ ఇన్కమ్ మొత్తం మనకు తెలిసిపోతుంది. ఇన్ దట్ వే సో వీ కెన్ క్యాలిక్యులేట్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్కమ్ హూ ఆర్ వర్కింగ్ అండర్ ది రెగ్యులేటెడ్ సెక్టర్. ఎవరైతే రెగ్యులేటెడ్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఇన్కమ్ అంతా మనకి క్యాలిక్యులేట్ చేయొచ్చు. దాన్ని మనం జీడిపి నేషనల్ ఇన్కమ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ త్రూ జీడిపి ఇన్కమ్ మెథడ్ అనమాట. హియర్ ల్యాండ్ పర్సన్ విల్ గెట్ రెంట్, లేబర్ విల్ గెట్ సాలరీస్ ఆర్ వేజెస్, ఇన్వెస్ట్మెంట్ విల్ గెట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఆంటర్ప్రీనియర్స్ విల్ గెట్ ప్రాఫిట్స్. సో ఆంటర్ప్రీనియర్స్కి ఏమో ప్రాఫిట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఏమో ఇంట్రెస్ట్ పేమెంట్స్ వస్తాయి అండ్ లేబర్కి ఏమో సాలరీస్ వస్తాయి అండ్ ల్యాండ్కి ఏమో రెంట్ వస్తుంది. సో వీ ఆర్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్కమ్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ ఇండస్ట్రీ. దాన్ని నేషనల్ ఇన్కమ్ మెథడ్ అని అంటాం అనమాట. బట్ హియర్ సమ్ పీపుల్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద క్యాలిక్యులేషన్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్కమ్ మెథడ్. సో ఈ ఇన్కమ్ మెథడ్ యూజ్ చేసి మన నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే కొంతమందిని ఇందులో ఎక్స్క్లూడ్ చేసి ఉన్నారనమాట. అంటే కొంతమంది ఈ మెథడ్లో కవర్ చేయబట్టలేదు. వాళ్ళు ఎవరంటే దోస్ ఆర్ వర్కింగ్ యాజ్ ఇండివిజువల్ డాక్టర్స్, చార్టెడ్ అకౌంట్ పీపుల్ లైక్ దట్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అండర్ అన్రెగ్యులేటెడ్ సెక్టర్. ఇది రెగ్యులేటెడ్ సెక్టర్ కాబట్టి ఒక కంపెనీ ఎంత టర్న్ ఓవర్ వచ్చింది, ఎంత శాలరీస్ పే చేసిందనే తెలిసిపోతుంది. అదే అగ్రికల్చర్ లేబర్ అన్రెగ్యులేటెడ్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళ ఇన్కమ్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. అందుకనే ఇది ఒక దీనికి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ ప్రొడక్షన్ మెథడ్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ద ప్రొడక్షన్ మెథడ్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ బై టేకింగ్ టోటల్ మనీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని గూడ్స్ అయితే సర్వీస్ ప్రొడ్యూస్ చేశారో అవన్నీ అదే ఫైనాన్షియల్ ఇయర్లో మనం కన్జ్యూమ్ చేసుకోవట్లేదు. అంటే అవన్నీ అదే ఫైనాన్షియల్ ఇయర్లో మనం యూజ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 యాపిల్స్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ప్రొడ్యూస్ చేశారు. ఓకే, ఈ 10 యాపిల్స్లో పీపుల్స్ ఎన్ని యాపిల్స్ని కన్జ్యూమ్ చేసుకున్నారంటే 9 యాపిల్స్ మాత్రమే కన్జ్యూమ్ చేసుకున్నారు. ఈ 9 యాపిల్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ఇచ్చి పర్చేజ్ చేశారు అనుకుందాం. అంటే పీపుల్ ఎంత ఇన్కమ్ని స్పెండ్ చేశారంటే ఎకానమీలో 100 రూపీస్ని స్పెండ్ చేశారు. ఓకే, వాళ్ళు ప్రొడక్షన్ 100 రూపీస్ స్పెండ్ చేసి 9 యాపిల్స్ని పర్చేజ్ చేశారు. కానీ ప్రొడక్షన్ చేసిన యాపిల్స్ ఏంటంటే 10. అంటే ఈ 1 యాపిల్ ఏమవుతుందంటే దట్ ఈస్ గోయింగ్ టు యాడ్ ఇన్ ది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, దట్ వాజ్ నాట్ కన్స్యూమ్డ్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఇట్ సెల్ఫ్ అనమాట. అంటే పీపుల్
ఆ ఎంటైర్గా ఎంటైర్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేసిన వాటిని యూజ్ చేయకపోయినా మనం యూజ్ చేసినట్టు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దట్ ఈస్ సమ్ వాట్ ఈస్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ మెథడ్. సో అదర్వైజ్ వీ కెన్ యూజ్ ప్రొడక్షన్ మెథడ్ ఆర్ వీ కెన్ సే ఆల్ దీస్ మెథడ్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. సో వాట్ ఆర్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్కమ్? దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ వాట్ దే ఆర్ కన్స్యూమింగ్. సో డెఫినెట్లీ వాట్ ఆర్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్కమ్? దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ యాజ్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఎకానమీ. సమ్ అమౌంట్ దే విల్ సేవ్ విత్ ద బ్యాంక్స్. ఓకే, అండ్ వాళ్ళు ఈ ఎక్స్పెండిచర్ ఎక్కడ పెడుతున్నారు? వాట్ ఎవర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎకానమీ, రైట్? సో దాట్స్ వై వీ కెన్ సే ఆల్ దీస్ మెజర్స్ ఆర్ ద విత్ ఏ లిటిల్ డిఫరెన్స్ వన్ అండ్ ద సేమ్. సో ఈ మెథడ్స్ అన్నీ కూడా సో ఒక చిన్న డిఫరెన్స్ తప్పక ఒకేలాగా అని మనం చెప్పొచ్చు. ఓకే, కాకపోతే సో ఏ మెథడ్ ఏ టైప్ ఆఫ్ సెక్టార్లో సూట్ అవుతుందో ఆ మెథడ్ యూజ్ చేసి ఆ సెక్టార్ నుంచి మనం ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అండ్ లెట్స్ సీ ఫర్దర్. సో నేషనల్ ఇన్కమ్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ బై యూజింగ్ ది ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి ఎక్స్పెండిచర్ మెథడ్. అంటే జీడిపి ఎక్స్పెండిచర్ మెథడ్ యూజ్ చేసి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో దిస్ ఇస్ ద ఎంటైర్ అమౌంట్ దట్ ద పీపుల్ స్పెండ్ ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ టు కన్స్యూమ్ ఆర్ టు బై టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, అయితే ఈ టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఈ ఎంటైర్ ఎక్స్పెండిచర్ని ఐ కెన్ రీప్లేస్ విత్ క్యూ. క్యూ అంటే ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ ఎంటైర్ అమౌంట్ అనేది పీపుల్ ఎక్కడ స్పెండ్ చేశారు? క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని, క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని పర్చేజ్ చేయడానికే కదా, అందుకనే క్యూ. సో ఈ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మనీ వాల్యూ నాకు తెలియాలంటే ఐ హ్యావ్ టు మల్టిప్లై విత్ పి, అంటే ప్రైజెస్ అన్నమాట. ఓకే, దెన్ వాట్ ఐ విల్ గెట్? జీడిపి. ఓకే, సో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేశారో వాటి యొక్క మనీ వాల్యూ నేను తెలుసుకోవాలంటే ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎంత ప్రైస్కి ఎకానమీలో సెల్ చేశారో తెలిస్తే ఐ కెన్ క్యాలిక్యులేట్ ద టోటల్ మనీ వాల్యూ ఆఫ్ దీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో మనం ఆ మనీ వాల్యూ యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ని తెలుసుకోవచ్చు. అయితే సో ఎట్ వాట్ ప్రైజెస్ జీడిపి ఈజ్ క్యాలిక్యులేటింగ్ ద మనీ వాల్యూ ఆఫ్ ది టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఏ ప్రైజెస్ దగ్గర ఈ టోటల్ గూడ్స్ యొక్క ఈ టోటల్ గూడ్స్ అండ్ సర్వీస్ యొక్క మనీ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నారు? ఎందుకంటే సో ప్రైజెస్లో రెండు టైప్స్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రైజెస్, మార్కెట్ ప్రైజెస్ దట్ ఈజ్ ఎంపి అండ్ ఫ్యాక్టరీ ప్రైజెస్ దట్ ఈజ్ ఎఫ్సి. సో జీడిపి కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద మార్కెట్ ప్రైజెస్, జీడిపి కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ది ఫ్యాక్టరీ లెవెల్ ప్రైజెస్. సో విచ్ ఈజ్ కరెంట్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ యూజింగ్ ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ క్యాలిక్యులేటింగ్ జీడిపి బై యూజింగ్ మార్కెట్ ప్రైజెస్ అన్నమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది మార్కెట్ ప్రైజెస్ అండ్ ఎఫ్సి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ ప్రైజెస్ అండ్ ఎఫ్సి అంటే జీడిపి ఎంపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఎఫ్సి ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. సారీ, ఇట్స్ రాంగ్. జీడిపి ఎంపి ఈక్వల్ టు జీడిపి ఎఫ్సి ప్లస్ సబ్సిడీస్ మైనస్ ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది మార్కెట్ ప్రైజెస్ అండ్ ఫ్యాక్టరీ లెవెల్ ప్రైజెస్? సో అట్ ది మార్కెట్ లెవెల్ ప్రైజెస్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్. సో గూడ్స్ అండ్ సర్వీస్ని ఒక మార్కెట్లో సెల్ చేస్తున్నప్పుడు అవి దట్ ఇంక్లూడ్స్ ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేసి ఉంటుంది. ఓకే, అదే ఫ్యాక్టరీ లెవెల్ ఫ్యాక్టరీ దగ్గర ప్రైజెస్లో అనుకోండి, సో ఎలాంటి ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేసి ఉండవు. కానీ ఏమి ఇంక్లూడ్ చేసి ఉంటాయి అంటే గవర్నమెంట్ ఫ్యాక్టరీస్కి ఇచ్చే సబ్సిడీస్ని ఇంక్లూడ్ చేసి ఉంటాయి. అంటే ఏంటంటే జీడిపి ఎంపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఎఫ్సి ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. సో గూడ్స్ అండ్ సర్వీస్ని
మార్కెట్ లెవెల్ ప్రైజెస్ దగ్గర సెల్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఎలాంటి సబ్సిడీస్ ఎంపీ మీద ఇవ్వటం లేదు. సో బట్ వాళ్ళు ఏమి లెవీ చేస్తున్నారంటే ఒక మార్కెట్ లెవెల్ ప్రైజ్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ కైండ్ ఆఫ్ ట్యాక్సెస్ అనమాట, అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సేల్ ట్యాక్స్ అలాంటివి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అందుకనే జీడిపి ఎఫ్సికి ట్యాక్సెస్ని యాడ్ చేస్తున్నాము. అదే జీడిపి ఎఫ్సీలో, ఎఫ్సీ అంటే గూడ్స్ సోల్డ్ ఎట్ మార్కెట్ ఫ్యాక్టరీ లెవెల్ ప్రైజెస్, ఫ్యాక్టరీ లెవెల్ దగ్గర ప్రైజెస్, ఒక ఫ్యాక్టరీ ఆ గూడ్స్ని ఫ్యాక్టరీ లెవెల్ దగ్గర సెల్ చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి ట్యాక్సెస్ ఇంపోజ్ చేయరు. కానీ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయంటే సబ్సిడీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే జీడిపి ఎఫ్సీలో ఆల్రెడీ సబ్సిడీస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి, బట్ ఎంపీలో మార్కెట్ లెవెల్ ప్రైజెస్ దగ్గర సబ్సిడీస్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉండవు. అందుకని జీడిపి ఎంపీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సబ్సిడీస్ని ఏమో సబ్ట్రాక్ట్ చేస్తున్నాము, ఆ మార్కెట్ లెవెల్ దగ్గర ట్యాక్సెస్ లెవీ చేస్తున్నారు కాబట్టి ట్యాక్స్ అనేవి ఎఫ్సీకి యాడ్ చేస్తున్నాము. దట్ ఈజ్ జీడిపి ఎంపీ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఎఫ్సీ ప్లస్ ఆల్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది మార్కెట్ ప్రైజెస్ అండ్ ఫ్యాక్టరీ లెవెల్ ప్రైజెస్. మార్కెట్ ప్రైజెస్ అంటే ఎట్ వాట్ ప్రైజెస్ ఇన్ ద మార్కెట్ పబ్లిక్ యూజ్ టు పర్చేస్ గూడ్స్, దాన్ని మనం మార్కెట్ ప్రైజెస్ అంటాం. ఫ్యాక్టరీ లెవెల్ ప్రైజెస్ అంటే ఎట్ వాట్ ప్రైజెస్ ఎ ఫ్యాక్టరీ సెల్లింగ్ గూడ్స్ టు హోల్సేల్ పీపుల్, దట్ ఈస్ కాల్డ్ ఫ్యాక్టరీ లెవెల్ ప్రైజెస్. నెక్స్ట్ కమ్ టు నో దిస్ ఇస్ హౌ వీఆర్ క్యాలిక్యులేటింగ్ జీడిపి ఎంపీ. అయితే ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది జీడిపి అండ్ జిఎన్పి. ఈ జీడిపికి జిఎన్పికి ఏంటి డిఫరెన్స్? సో ఈ జీడిపికి జిఎన్పికి ఏంటి డిఫరెన్స్ అంటే సింపుల్. సో వెన్ ఎవర్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ జీడిపి, హౌ వీ కెన్ డిఫైన్ ది జీడిపి, ఇట్ ఈస్ ద టోటల్ మనీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే ఏంటంటే జీడిపి అనేది ఒక ఎకానమీలో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీస్ని ప్రొడ్యూస్ చేశారో ఆ గూడ్స్ అండ్ సర్వీస్ యొక్క మనీ వాల్యూని మెజర్ చేస్తుంది, బట్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే ఆ ఎకానమీలో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీస్ యొక్క ఫైనల్ మనీ వాల్యూని మాత్రమే ఈ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే అంటే ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఆర్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, టు క్యాలిక్యులేట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ ఈజ్ కాల్డ్ జీడిపి. అయితే సో కొంతమంది ఆ కంట్రీ పీపుల్ వేరే కంట్రీలో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళ ఇన్కమ్ అనేది మనం జీడిపిలో క్యాలిక్యులేట్ చేయట్లేదు. బట్ సో వెన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ జిఎన్పి, ఇట్ కమ్స్ టు ది నేషన్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఆర్ ద పీపుల్ బిలాంగ్స్ టు ఇండియా వేర్ దే ఆర్ లివింగ్, బట్ టు క్యాలిక్యులేట్ ఆల్ దీస్ పీపుల్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనమాట. అంటే మన కంట్రీలో మన కంట్రీకి సంబంధించిన సిటిజన్స్ ఇక్కడ ఉంటున్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ పీపుల్ అదర్ కంట్రీస్లో స్టే చేస్తున్నారు. సో వీళ్ళందరి ఇన్కమ్ కలిపిన దాన్నే మనం జిఎన్పి అంటాం. అదే జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ కంట్రీలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ఇన్కమే మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ కంట్రీలో ఏమైతే ప్రొడ్యూస్ చేసామో ఆ ప్రొడ్యూస్ చేసిన మనీ వాల్యూనే మనం ఈ జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది జీడిపి అండ్ జిఎన్పి. సో జిఎన్పి వీ కెన్ రైట్ జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. సో జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్లస్ నెట్ ఇన్కమ్ కమింగ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. అంటే కొంతమంది ఫారినర్స్ మన కంట్రీలో ఉంటున్నారు, సో కొంతమంది మన కంట్రీకి సంబంధించిన సిటిజన్స్ వేరే కంట్రీలో ఉంటున్నారు. సో వాళ్ళు దే ఆర్ నాట్ బయింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ ఎకానమీ. మనకు మన కంట్రీకి సంబంధించిన వాళ్ళు వేరే కంట్రీలో స్టే చేస్తున్నారు కానీ మనకు ఎకానమీ నుంచి వాళ్ళు ఎలాంటి గుడ్స్ పర్చేజ్ చేయట్లేదు, కానీ వాళ్ళు ఆర్న్ చేసిన ఇన్కమ్ అంతా ఫైనల్గా మన కంట్రీకే వాళ్ళు సెండ్ చేస్తారు. అలానే ఎవరైతే ఫారినర్స్ ఇక్కడ ఉంటున్నారో వాళ్ళు మన ఎకానమీ వాళ్ళు వాళ్ళ ఫారిన్ ఎకానమీలో ఎలాంటి అమౌంట్ స్పెండ్ చేయట్లేదు, కానీ ఫైనల్గా వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ అంతా వాళ్ళు వాళ్ళ ఫారిన్ కంట్రీకి పంపిస్తారనమాట. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసే దాన్ని మనం ఏమంటామంటే నెట్ ఇన్కమ్ కమింగ్ ఫ్రమ్ ది ఫారిన్ కంట్రీస్. అంటే ఇండియన్ సిటిజన్స్ యొక్క ఇన్కమే కాకుండా ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ వేరే కంట్రీలో ఉండి వర్క్ చేసి ఇన్కమ్ ఇక్కడికి పంపిస్తున్నారో ఆ ఇన్కమ్ని జీడిపికి యాడ్ చేసిన వచ్చిన దాన్ని మనం
గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అని అంటున్నాం. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది జీడిపి అండ్ జిఎన్పి. నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్ నేషనల్ ప్రొడక్ట్. నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి? నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్. ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ అంటే ఏంటంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఈ జిఎన్పిలో నుంచి డిప్రిసియేషన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. డిప్రిసియేషన్ అంటే ఏంటంటే సమ్ వియర్ అండ్ టియర్ వాల్యూ అనమాట. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి ఇక్కడ ఫారినర్స్ ఉంటున్నారు, వాళ్ళు ఎర్న్ చేసిన ఇన్కమ్ అక్కడ పంపిస్తున్నారు, అక్కడ మన వాళ్ళు ఇన్కమ్ ఇక్కడ పంపిస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో జరిగే కొంత డిప్రిషియేటెడ్ వాల్యూని మనం జిఎన్పి నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదాన్ని నెట్ నేషనల్ ప్రొడక్ట్ అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక పర్సన్ యొక్క గ్రాస్ శాలరీ 20,000 అనుకున్నాం. ఆఫ్టర్ సమ్ డిడక్షన్స్ అండ్ రిడక్షన్స్ హీ విల్ గెట్ 15,000 టు బై హ్యాండ్ అనమాట. సో ఆ 15,000ని నెట్ అంటున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ ద నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఇన్ దట్ సేమ్ వే ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డిప్రిసియేషన్. జీడిపి మైనస్ డిప్రిసియేషన్. సో ఇక్కడ డిప్రిసియేషన్ అంటే ఏంటంటే ఓకే హియర్ జీడిపి ఈజ్ క్యాలిక్యులేటింగ్ బై క్యాలిక్యులేటింగ్ మనీ వాల్యూ ఆఫ్ టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వీఆర్ క్యాలిక్యులేటింగ్ మనీ వాల్యూ ఆఫ్ టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బట్ వీఆర్ నాట్ సబ్ట్రాక్టింగ్ హౌ మచ్ ఆఫ్ మిషనరీ వియర్ అండ్ టియర్ ఈజ్ డిప్రిషియేటెడ్ డ్యూ టు ప్రొడ్యూస్ దట్ మచ్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇన్ని క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఆ మిషనరీలో ఉండే ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ యొక్క కొంత వాల్యూ అనేది, ఆ మిషనరీస్ అనేవి రిపేర్ అవుతూ ఉంటాయి, ఆ రిపేర్కి కొంత ఖర్చు అనేది మనం ఇండస్ట్రీస్ ఖర్చు చేస్తూ ఉంటున్నారు. సో అలాంటి వీర్ అండ్ టియర్ని మనం జీడిపిలోంచి సబ్ట్రాక్ట్ చేయట్లేదు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడు. సో అలాంటి వీర్ అండ్ టియర్ని జీడిపిలోంచి సబ్ట్రాక్ట్ చేసిన దాన్ని మనం ఇక్కడ డిప్రిసియేషన్ అంటున్నాం. దాన్ని మనం ఏమంటున్నామంటే సో ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ ఏ డిప్రిసియేషన్ వాల్యూ ఫ్రమ్ జీడిపి ద రిజల్టెంట్ ఈజ్ ఎన్డిపి, దట్ ఈస్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇక్కడ డిప్రిసియేషన్ అంటే వీర్ అండ్ టియర్ ఆఫ్ ది మిషనరీ. ఈ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఆ మిషనరీకి అడిషనల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, సో రిపేర్ చేయించడానికి కానీ ఫర్ ఎగ్జాంపుల్ సో ఫర్ అదర్ పర్పస్ అనమాట, దాన్ని మనం నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అంటున్నాం. ఓకే, దిస్ ఈజ్ హౌ ద గవర్నమెంట్ ఆర్ ఎల్స్ దిస్ ఈజ్ హౌ ద వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ది నేషనల్ ఇన్కమ్. అయితే ఇక్కడ అగైన్ సో మార్కెట్ ప్రైజెస్ అంటే గూడ్స్ని మార్కెట్లో ఎంత ప్రైజెస్ సెల్ చేస్తున్నారో వాటి మార్కెట్ ప్రైజెస్ అన్నాం. అలానే ఫ్యాక్టరీ లెవెల్ ప్రైజెస్ అంటే ఆ గూడ్స్ని ఒక ఫ్యాక్టరీ లెవెల్లో ఎంత ప్రైజెస్కి అయితే సెల్ చేస్తుందో దాన్ని ఫ్యాక్టరీ లెవెల్ ప్రైజెస్ అన్నాం. అగైన్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ ఆర్ యూజింగ్ టు క్యాలిక్యులేట్ ద జీడిపి. అవేంటంటే బేస్ ఇయర్ ప్రైజెస్ అండ్ కరెంట్ ఇయర్ ప్రైజెస్. సో బేస్ ఇయర్ ప్రైజెస్ అండ్ కరెంట్ ఇయర్ ప్రైజెస్. సో బేస్ ఇయర్ ప్రైజెస్ అంటే ఏంటి, కరెంట్ ఇయర్ ప్రైజెస్ అంటే ఏంటి? అంటే ఏంటంటే జీడిపి కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ఎట్ మార్కెట్ లెవెల్ ప్రైజెస్ బై యూజింగ్ బేస్ ఇయర్ ప్రైజెస్. జీడిపి కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఎట్ మార్కెట్ లెవెల్ ప్రైజెస్ బై యూజింగ్ కరెంట్ ఇయర్ ప్రైజెస్. విద్యార్థులు అన్ని రకాల అద్భుతమైన సమాచారాన్ని, సబ్జెక్టు వీడియోలను, విశ్లేషణలను, జాబ్ నోటిఫికేషన్స్, మోటివేషనల్ వీడియోస్ను పొందడానికి వెంటనే వ్యోమ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.